नमस्ते। ट्वेंटी फोर डेज है। 1165 అక్క నిమిషం ఉండు అక్క అక్క నిమిషం ఇటుకి రావాలి మీరు బయటకు వస్తే చూపించాం ఒక ఛాన్స్ ఇవ్వరా రాదు ఒక్క సెకనే మేము పక్క వెళ్ళిపోతాం ఫోటో తీసుకుని ఈరోజు అనుకున్నట్టుగానే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలులో యొక్క కార్పొరేషన్ ఎలక్షన్స్లో మరి అత్యధిక మెజారిటీలతో అందరూ కూడా 40కి పైగా మరి మేము వస్తాయని చెప్పి ముందుగానే అన్నాం అనుకున్న ప్రకారంగానే మరి 40 సీట్లకు పైగా మేము గెలుచుకునేందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. టీడీపీకి సింగిల్ డిజిట్స్ వస్తాయని ముందుగానే చెప్పాము, అలాగనే వాళ్ళకి సింగిల్ డిజిట్సే. అయితే ఎప్పుడైనా సరే అభివృద్ధిని ప్రజలు చూస్తారు, అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తప్పకుండా గెలిపిస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. మరి యొక్క ఒంగోలులో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి యొక్క కార్పొరేటర్లు అందరూ కూడా వారి వారి యొక్క డివిజన్స్లో ఏమేమైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ఆ సమస్యలకు పరిష్కారాలు చూస్తూ త్వరలోనే ఒంగోలు నగరాన్ని ఒక సుందర నగరంగా ఒక మోడల్ సిటీగా తయారు చేస్తామని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాము. మరి మా యొక్క మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారి ఆశీస్సులతో అందరూ కూడా గెలిచినందుకు మొదటగా అందరికీ కూడా మా శుభాకాంక్షలు, అలాగే ఓటు వేసిన గెలిపించిన ప్రజలందరికీ ఓటర్స్కి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దక్షత, ప్రకాశం జిల్లాలో శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఒంగోలు నగర కార్పొరేషన్లో ప్రతిపక్షాన్ని సింగిల్ డిజిట్కే పరిమితం చేసిన ఘనత శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వానికి జయజలు పలికారని చెప్పి ఈ యొక్క ఫలితాలే చెబుతున్నాయి. మేము ముందుగానే చెప్పాము, ఏదైతే ఈరోజు వచ్చిన ఫలితాలు 40 పైగా సీట్లు మేము గెలుచుకుంటాం, ప్రతిపక్షం సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని ముందుగానే చెప్పడం జరిగింది. 13 సంవత్సరాల తర్వాత కౌన్సిల్గా ఏర్పడటం తర్వాత ఈ యొక్క నగరానికి డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్లు కానీ ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రణాళికతో ఉన్నారు. ఆ ప్రణాళిక ప్రకారం రానున్న రోజుల్లో ఒంగోలు నగరం సుందర నగరంగా తయారవుతుందని చెప్పి తెలియజేస్తూ ప్రజలకి, ఒంగోలు నగర ప్రజలకి ఇంతటి విజయాన్ని చేకూర్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నగరాధ్యక్షుడిగా. థ్యాంక్ యూ.